దీనికి ఆన్సర్ ఇవ్వగలరా? ఎందుకంటే ఇన్ని రకాల సమస్యలు ముడిపడి ఉన్న సందర్భంలో గతంలో చాలాసార్లు అఖిలపక్షం అనేటువంటి ఒక పాయింట్ ఉండేది, కానీ మనం చూస్తున్నాము గత ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఈ అఖిలపక్షం అనేటువంటి అంశం తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కావచ్చు, అఖిలపక్షం అనే అంశాన్ని పక్కన పెట్టేది. కానీ రక్షణ రీత్యా ఎంత ప్రాధాన్యం ఉన్నటువంటి విశాఖపట్నం విషయంలో నిర్ణయాలు తీసుకునే ముందర లేదా తీసుకున్న నిర్ణయాలు సజావుగా తీసుకున్నా నిరూపించుకునేటువంటి క్రమంలో అధికార పార్టీగా మీరు తీసుకునేటువంటి బాధ్యత ఏంటి? ఆల్రెడీ రిషికొండలో ఆల్రెడీ రిసార్ట్స్ అనేది ఉన్నాయి అంతకు ముందు, కొత్తగా అసలు లేనటువంటి రిసార్ట్ అసలు ఆ ప్రాంతంలో ఎప్పుడు లేనటువంటి దాన్ని మనం ఏదో క్రియేట్ చేస్తుంటే మీరు అన్నట్టుగా ఏదైనా ప్రాబ్లం వస్తుందో ఇంకోటి ఇంకోటి అని మాట్లాడతాను. ఆల్రెడీ పాత రిసార్ట్స్ లో కొత్త రిసార్ట్స్, ఎందుకంటే ఆ రిసార్ట్స్ అనేది పాత పడిపోయినాయి కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు ఏమనుకుంటున్నా ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ప్రాంతాలను ఎంచుకుంటారు. అక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో స్టే చేయాలన్నప్పుడు అక్కడ మీకు స్టేకి 10,000 20,000 ఉన్నా కూడా రూములు పెట్టి రేపు తీసుకునేటటువంటి పరిస్థితుల్లో పాత పడిపోయినటువంటి రూముల్లో ఉన్నారని ఎవరు కోరుకోరు కదా. రిసార్ట్ పునరుద్ధరణ దానికి మళ్ళీ మీరు అన్నట్టుగా కొత్తగా తీసుకునేది ఏముంది? మీరు అన్నట్టుగా దాంట్లో ఇప్పుడు 10 అంతస్తులు 15 అంతస్తుల పైన రైట్ రైట్ వెంకటరెడ్డి గారు డిస్కనెక్ట్.